హాస్పిటల్ ఒంగోలు అన్ని రకాల కంటి సమస్యలకు కార్పొరేట్ వైద్య సేవలు కంటి సంబంధిత ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎం నాగాంజనేయులు ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టాల్మాలజీ కన్సల్టెంట్ ఆప్టాల్మాలజిస్ట్ ఫాకో అండ్ ఆక్యులోప్లాస్టీ సర్జన్ ఫెలోషిప్ ఇన్ శంకర ఐ హాస్పిటల్ మధురై కృష్ణన్ కోవిలి గారిచే మన కిమ్స్ హాస్పిటల్లో వైద్య సేవలు శుక్లమునకు కుట్లు లేకుండా అధునాతన ఫాకో మెషిన్ ద్వారా తొలగించుట మరియు అద్దం అమర్చుట కంటి మీద పొర తొలగించి గ్రాఫ్ట్ అమర్చుట అధునాతన ఆపరేషన్ చేయుట నీటి కాసులు గ్లకోమా పరీక్షలు మరియు ట్రీట్మెంట్ శుక్లం తర్వాత అద్దం వెనుక వచ్చు పొరకు యాగ్ లేజర్ ద్వారా తొలగించుట షుగర్ బీపీ వలన కంటి నరాల్లో వచ్చు వ్యాధులు మరియు కంటి నరముల వ్యాధులకు ప్రతి మూడవ నాలుగవ ఆదివారం రెటీనా స్పెషలిస్ట్ ద్వారా వైద్యం ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళను కళ్ళజోడు అన్ని రేట్లలో అందుబాటు ధరల్లో మరియు అధునాతన అద్దములు లభించును శుక్లముల ఆపరేషన్లు అందరికీ అందుబాటులో ప్యాకేజీలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయిన వారికి వారి కుటుంబ సభ్యులకు కంటి వైద్య చికిత్సలు క్యాష్లెస్ పద్ధతిలో అందించబడును తెల్లకార్డ్ కలిగిన వారికి వైఎస్ఆర్ వైద్య సేవా పథకం స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్కింగ్ జర్నలిస్ట్ కు డబ్ల్యూహెచ్ఎస్ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించబడును బిఎస్ఎన్ఎల్ ఆరోగ్య భద్రత ఉన్నవారికి ఆ స్కీమ్ లో కంటి ఆపరేషన్లు చేయబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కిమ్స్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ నార్త్ బైపాస్ రోడ్ ఎన్హెచ్ 5 అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు బీసీ జనాభా లెక్కల సేకరణ బహిష్కరించాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ప్రభుత్వం వెంటనే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు జాంసన్ బాబు బీసీ కులగణన చేసేందుకు ఇముకత చూపమని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనాభా లెక్కల సేకరణను బీసీలందరూ బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బలగాని ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేసన శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ బీసీ కులగణన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సావిత్రిబాయి పూలే జయంతి నుండి జ్యోతిరావు పూలే జయంతి వరకు చేపట్టిన కులగణన సాధన మహోద్యమంలో భాగంగా జనాభా లెక్కల సేకరణ బీసీలు అందరూ బహిష్కరించాలని కోరారు బీసీల కులగణన చేపట్టాలని ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మార్లు వినతి పత్రాలు అందించడం జరిగిందని అన్నారు బీసీ కులగణన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో బహిరంగంగా చెప్పాలని కేసన శంకర్రావు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ అజీజ్ తమ్మిచెట్టి రమాదేవి ఉపాధ్యక్షులు పుల్లయ్య శేషమ్మ కోశాధికారి పోతులూరి శివబ్రహ్మాచార్యులు కార్యదర్శి బెల్లంకొండ నాగరాజు పోతుగంటి శివ నాగరాజు రమణమ్మ మల్లేశ్వరి దేవరంపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తున్నాం అదేవిధంగా బ్రిటిష్ వారు పరిపాలన చేసిన కాలంలో ఓబీసీ కులగణాంకాలు లెక్కించేటువంటి కార్యక్రమాన్ని బ్రిటిష్ వాళ్ళు చేపట్టి బీజేపీ నాయకుల ఇళ్లలో ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టేటువంటి పరిస్థితిని మీరు కల్పించుకోవద్దు దయచేసి ఓబీసీ కులగణాంకాలు లెక్కించేంత వరకు కూడా ఈ ఉద్యమం ఈ పోరాటం ఆగదని మొన్న జనవరి 3వ తారీఖున సావిత్రిబాయి జన్మదినోత్సవ వేడుక నుంచి ఏప్రిల్ 11 పూలే జయంతి వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పరిస్థితుల్లో కూడా ఈ ఓబీసీ కులగణాంకాలను లెక్కించేంత వరకు కూడా ఒక మహోత్తరమైనటువంటి ఉద్యమాన్ని తీసుకున్నటువంటి విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో మరి పాదయాత్ర కానీ అదేవిధంగా కాగడాల ప్రదర్శన కానీ నిరసన కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి బీసీ కులసంఘ నాయకులు బీసీ వాదులు అందరూ కూడా దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకుని ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా ఈ యొక్క కార్యాచరణ మీరందరూ కూడా విజయవంతం చేస్తారని భావితరాల వారికి ఆదర్శంగా ఉండి
देश में अत्यधिक याबाई नाग याब शात ओबीसी कुलाल की परपूर्ण न्याय से चपनी मन केंद्र प्रभुत् मेडल उच्चना सर यह ओबीसी कुल गणा सेक कार्यक्रम अदे विधि न्यायस्था आश्रयचा तपन सी ओबीसी कुल गणा न्यायस्था मन की पूर्ति मरी यानी निबे यायमूर्त मैं रिक्वेस्ट आंध्र राष्ट्रे का इवे तुम राष्ट्रीय इलांट महोद्यवा अंदर श्रीक चुटी ओबीसी कुल गणाकू मैं तीव्रमेंट कार्यक्रम तस्कनी द्वारा नीन मनवचेस्ट मरी रोजना ओंगोल मरी कार्यलय में विलेकर् सवेश मरी जनरल सेक्रेटरी आंजल गार अदे विधा वर्की प्रेसीडेंट गार मैं मास्टर गार वीर महिला सोदरी सोदर मन अंदर पत्रिका सोदर की अंदर पेर पेन हृदयपूर्वक नमस्कार चलो तीस जय हिंद जय पूले जय भीम పేదరిక నిర్మూలన అవినీతి అంతం సంక్షేమమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని భాజపా జిల్లా ఉపాధ్యక్షులు పివి శివారెడ్డి అన్నారు. భాజపా జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రాయపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పుణ్యతిథిని కార్యక్రమ శివారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పండిట్ దీనదయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు పివి శివారెడ్డి మాట్లాడుతూ ఎదిగిన కొద్దీ ఎలా ఒడిగి ఉండాలో ఆచరించి చూపించిన మహనీయుడు పండిట్ దీనదయాళ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ కనుమాల రాఘవులు, జిల్లా సెక్రటరీ కొమ్మి శ్రీను, ఒంగోలు టౌన్ అధ్యక్షుడు మధు యాదవ్, గుర్రం రంగనాథ్, కంబంపాటి ఆంజనేయులు, జిల్లా ఎస్సీ మోర్చ నాయకులు ముదివత్తి బాబురావు, జిల్లా డాక్యుమెంట్ ఇన్ఛార్జి భువనేశ్వరి, జిల్లా యువ మోర్చ నాయకులు రాజేష్ వర్మ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పూనిపత్తి పవన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించడము పార్టీ యొక్క ముఖ్య లక్ష్యమైనటువంటి అంత్యోదయాన్ని అంటే పేదరిక నిర్మూలన చిట్ట చివర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రాజకీయ ఫలాలు అనేటటువంటివి అంటే సంక్షేమ పథకాల ఫలాలు అనేటటువంటి ప్రజలకు అందాలనేటటువంటి సదుద్దేశంతో లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి మహోన్నతమైనటువంటి అదే రకమైనటువంటి ఆదర్శాలను పునకబుచ్చుకొని ఈ రోజున కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధునికత, అభివృద్ధి, సాంకేతికత, పరిజ్ఞానంతో సబ్కా సాత్, సబ్కా విశ్వాస, సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తూ ఉన్నది. ఈ రోజున ఈ యొక్క సందర్భంగా ప్రజాక్షేత్ర ముఖంగా ఒక విషయాన్ని తెలుసుకున్నాను. ఈరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించు అనేటటువంటి విధానాన్ని మూట ఉన్నటువంటి భావన కలిగినటువంటిది. అది ఈరోజున మనం కర్ణాటకలో జరిగినటువంటి ఒక సంఘటన చూసాం. ముస్లింలు తలపైనటువంటి వస్త్రాన్ని కట్టుకోవాలి, గుర్కా వేసుకోవాలి అనేటటువంటి వాటిని తీసుకొని వెళ్తూ మత విద్వేషాలు అనేటటువంటి రెచ్చగొడుతున్నాయి. దీనికి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీ ఎస్డిపిఐ, జమాత్ ఇస్లాం అనేటటువంటి మతతత్వ ఛాందస్వ సంస్థలు అనేటటువంటివి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ అటువంటి మతతత్వ ఛాందస్వ పార్టీలకి ఈ కాంగ్రెస్ కమ్మిగాళ్ళు, ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు అనేటటువంటి సపోర్ట్ చేసి దేశాన్ని విచ్చం చేయడం గతంలో దేశాన్ని మతపరంగా ముక్కలు చేశారు. ఈ రోజున మత విద్వేషాలు రెచ్చగొట్టి దాన్ని కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఆయన కాన్పూర్లో చదువుతున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్ భావాలు నచ్చి ఆర్ఎస్ఎస్ పార్టీలో సంఘ కార్యకర్తగా చేరటం జరిగింది. ఆయన సంఘానికి ఎంతో మేలు చేశాడు. ఆయన ఉదయం నిద్రలేసిన వెంటనే సంఘ ప్రార్థన, ఆ తర్వాత సంఘ ప్రతిజ్ఞ చేసేవాడు. ఆయన ఏకత్వత మానవతావాద సిద్ధాంతకర్త. ఆయన వ్యక్తిశీలం గొప్పది, సమాజశీలం కూడా ఇంకా గొప్పది అని నమ్మేటటువంటి వ్యక్తి. ఆయన పార్టీకి ఎంతో కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన 1968 సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖున మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఆయన వర్ధంతిని మేమందరం జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఆయన
पंडित दीनदयाल गारु वर्धन सदर्भंगा आयन को शतकोटि वंदनालु आयन चेसिनटुवंटि कृषि ఈ రోజు భారతీయ జనతా పార్టీ పచ్చింది రాష్ట్రాల్లో పరిపాలిస్తుందంటే ఆ నాడు దీనదయా గారు చేసినటువంటి ఒంగోలుని మినీ స్టేడియం నందు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రోలర్ స్కేటింగ్ లీగ్ ను నిర్వహించారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ టార్గెట్ దిల్ బేస్ క్యాంప్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడాకారులు అందరూ ప్రతి క్రీడలో నైపుణ్యం కనిపించాలని టార్గెట్ దిల్ బేస్ క్యాంప్ నిర్వాహకులు కొల్ల దీపక్ అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ వారికి తమ బేస్ క్యాంప్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోచ్ రాజేశ్వరి, నితిన్ రెడ్డి, అమిత్ కోచ్, చిక్కాల కిరణ్ కుమార్, అజయ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు భాగస్వాములై ఇలా పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభని కనబర్చడం జరిగింది. మనకి ప్రభుత్వం తరపున స్కేటింగ్ సంబంధించినటువంటి ఆపర్చునిటీ అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందువలన మనకి దీపక్ అనే ప్రైవేట్గా ఇవి రన్ చేస్తున్నటువంటి ఇలాంటి క్లబ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వారు ముందుకొచ్చి ఈ స్కేటింగ్ రోలర్ స్కేటింగ్ అనేటువంటిది మన మినీ స్టేడియం నిర్వహించడం జరిగింది. ఆసక్తిగా వచ్చినటువంటి విద్యార్థులు చక్కగా వాళ్ళు ప్రతిభను కనపరిచారు. ఇందులో విన్నైనటువంటి వాళ్ళు విన్నర్స్ రన్నర్స్ కూడా రేపు 12వ తేదీన గుంటూరులో జరిగేటువంటి జోనల్స్ మీట్కి పంపడం జరుగుతుంది. ఇలా మనం ఒక్కొక్క ఈవెంట్ని కూడా ప్రకాశం జిల్లాలో రాబోయే కొద్ది రోజుల్లో 22 రకాలైనటువంటి క్రీడల్లో మనం ఈ లీగ్స్ని శాప్ స్పోర్ట్స్ లీగ్స్ని కూడా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ఇప్పటికే బ్యాడ్మింటన్ లీగ్ని పూర్తి చేసాము, అట్లాగే హ్యాండ్బాల్ లీగ్ని చేసాం, ఈరోజు స్కేటింగ్ లీగ్ కూడా చక్కగా నిర్వహించింది. ఆ పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే మన VCMD గారి ఆదేశాల మేరకు ఈరోజు 3వ గేమ్ జరుగుతుంది. అది స్కేటింగ్ గేమ్ గురించి దాదాపు ఒక 1 వీక్ పాటు బాగా విస్తృతంగా తిరిగామండి, ఎవ్వరూ దొరకలేదు. లాస్ట్కి దీపక్ ఏదో విషయంలో నాకు ఫోన్ చేశారు. ఆ విషయంలో నేను స్కేటింగ్ నేర్పిస్తున్నానని ఒక్క విషయం దగ్గర నేను అడగంగానే నేను చేస్తాను అని ముందుకొచ్చి ఈరోజు షార్ట్ టైంలో 1 డేలోని అన్ని స్కూల్స్కి తిరిగి ఇంటిమేషన్ ఇచ్చి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాము. గ్రాండ్ సక్సెస్గా ముగిసినాయి. కానీ ఇలాంటి ఇంకా 22 టోర్నమెంట్స్ నిర్వహించాలి. మా టార్గెట్ వచ్చి 30 గేమ్స్ ఇచ్చారు, ఇప్పుడు 3 అయిపోయినాయి. అన్ని గేమ్స్ కూడా గ్రాండ్ సక్సెస్గా నిర్వహిస్తాము. మీరు మీడియా వారు మా అందరికీ సహకరిస్తున్నందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పోర్ట్స్ అథారిటీ ఈ మినీ స్టేడియంలో రోలర్ స్కేటింగ్ లీగ్ నిర్వహించడానికి శాప్ వారు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మేము ఉపయోగించుకున్నాము. మా యొక్క టార్గెట్ థ్రిల్ బేస్ క్యాంప్ హెల్త్ ఫిట్నెస్ స్పోర్ట్స్ ద్వారా స్టూడెంట్స్ మరియు ఇతర స్కూల్స్ ద్వారా జిల్లా స్థాయిలో స్టూడెంట్స్ వచ్చి ఈ యొక్క రోలర్ స్కేటింగ్ లీగ్ని లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ సాధించడం జరిగింది. ఈ యొక్క అవకాశం వచ్చిన శాప్ వారికి, చీఫ్ కోచ్ రాజేశ్వరి గారికి, స్టెప్ సీఓ తెల్ల రవికుమార్ గారికి, కలెక్టర్ ప్రతి స్పోర్ట్ ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటుందో పేరెంట్స్ సైడ్ నుంచి కూడా అంతే కోఆపరేషన్ ఉండాలి. దీనికి సక్సెస్ అవ్వాలంటే వీళ్ళందరికంటే మీడియా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఏది చూపిస్తే అదే పాపులర్ అయింది. మీరు కనుక కబడ్డీ ఆడితే లైఫ్ స్టైల్ బాగుంటుందని చెప్పి 10 రోజులు చూపించారనుకో, కబడ్డీ పాపులర్ అయిపోయింది. అలా మీడియా వాళ్ళని నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు పెద్ద మనసు చేసుకొని క్రికెట్కి మీరు ఎంత సమయం అయితే వెచ్చిస్తున్నారో పేజీలో కానీ లేకపోతే టీవీలో టైం కానీ, అదే మిగతా క్రీడలు కూడా టైం మీరు ఇచ్చారంటే ఇండియాలో ఆటోమేటిక్గా స్పోర్ట్స్ కల్చర్ వస్తుంది. అంటే మనం కూడా చైనా లాగా, అమెరికా లాగా ఒలింపిక్స్లో మనకు 100 మెడల్ వస్తాయి. అలాగే ఇంకొంతమంది ఉన్నారు వెనకాల, పద్మాల అశోక్ గారు కూర్చోన్నారు, అలాంటి వాళ్ళు స్పోర్ట్స్లో ఇంకా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. జాంసన్ బాబు మాట్లాడుతూ నిన్న రోజున పోలీసులు ఓవర్ యాక్షన్తో విద్యార్థులను ఇబ్బంది చేయడం జరిగింది, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుద్యోగులు సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం పట్టణాల్లో కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో మల్లయ్య లింగం భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ASFI రాష్ట్ర అధ్యక్షులు జాంసన్ బాబు, జిల్లా అధ్యక్షులు నాగేందర్, జిల్లా కార్యదర్శి లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు వాసు, చరణ్, శీను పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాట మీద నిలబడతాడని మరి అధికారంలోకి రాకముందు పదే పదే చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి
వెంటనే 235,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. మరి అదే విధంగా జాతీయ విద్యా విధానం పేరుతో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి విద్యా విధానాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేయకుండా కాకపోయినప్పటికీ ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉటావుటిన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి సచివాలయాలకు ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు వాళ్ళు పంపడం జరిగింది అధికారులకు. దాని ద్వారా నూతన జాబ్ క్యాలెండర్ నూతన విద్యా విధానం ద్వారా ప్రాథమిక పాఠశాలను ప్రాథమిక ఉన్నత పాఠశాలలోకి విలీనం చేస్తామన్నారు. దాదాపుగా 2023-24 ప్రకారం పోతే ఈ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు 23,000 పాఠశాలలు విలీనమయ్యే పరిస్థితి ఉంది. దాని ద్వారా 63,000 మంది విద్యార్థులు టీచర్ పోస్టులు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. డిఎస్సి ఇప్పటికే నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. డిఎస్సి రాక కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నారు. మరి టీచర్ నోటిఫికేషన్లు కూడా రావు. దాదాపుగా 63,000 పోస్టులు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఎక్కడైతే గ్రామాల్లో 3 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాలను విలీనం చేయాలనేది ప్రధానమైనటువంటి ఈ ఎన్ఈపిలో ఉంది. దాని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. మరి 10 సంవత్సరాల లోపే ఉన్నటువంటి విద్యార్థులైతే మరి రవాణా ఛార్జీలు పెరుగుతాయి. వాళ్ళు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి మరి విద్యకు పూర్తిగా పెద్దపీట వేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎన్ఈపీ ద్వారా వేల మంది విద్యార్థులు చదువు దూరమయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా బాలికలకు సంబంధించి కూడా మరి 4-4.5 కిలోమీటర్ దూరం పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రాథమిక పాఠశాల విలీనం చేస్తే కాబట్టి దాన్ని కూడా ఉపసంహరించుకోవాలి. యథావిధిగా ఈ రాష్ట్రంలో మరి కొఠారి కమిషన్ ఏం చెప్పిందో ఆ కమిషన్నే కొనసాగించాలి. 10+2+3 ఆ విద్యా విధానం. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఘంటసాల సాంస్కృతిక సేవా సామాయిక ఆధ్వర్యంలో స్థానిక సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో గల ఘంటసాల విగ్రహానికి పలువురు కవులు కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ తెలుగు సినీ సంగీత దర్శకుడిగా ఘంటసాల మాస్టర్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. నైపథ్య గాయకునిగా ఆయన ఆలపించిన గేయాలు ఎంతోమంది హృదయాల్లో స్థిరస్థాయిలో నిలిచిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పిచెట్టి రత్తయ్య, సల్లా నాగేశ్వరమ్మ, పెండ్యాల సాయి మాస్టర్, వేణు మాస్టర్, ఐనంపూడి నరసింహారావు, జానకి రామయ్య, ఆళ్ళ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలులో సివిఎన్ రీడింగ్ రూమ్లో వేంచేసి ఉన్నటువంటి ఘంటసాల విగ్రహానికి ఘనంగా పూలు సమర్పించి పాలాభిషేకం చేసి గొప్పగా మనము ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గాయని గాయకులందరూ కూడా ఒంగోలులో ఉన్నటువంటి గాయని గాయకులందరూ కూడా నివాళులు అర్పించారు. అదేవిధంగా ఘంటసాల పాట మాట భావితరాలకు ముందుగా నడవాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఘంటసాల యొక్క పాటను ఆదర్శంగా తీసుకొని దాదాపు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకి ఒక సూచికగానో మార్గదర్శకగానో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఘంటసాల గారికి పద్మశ్రీ ఘంటసాల గారు దాదాపు 10,000 పాటలు పాడారు. మంచి కమనీయమైనటువంటి గాత్రము ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు అటువంటి గాత్రము. కనుక అది స్వతహాగా భగవంతుడు ఇచ్చినటువంటి వరము ఘంటసాల గారికి. అదేవిధంగా పద్మశ్రీ ఘంటసాల గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఘంటసాలని ప్రతి సంవత్సరం కూడా స్మరించుకుంటూ ప్రతిరోజు కూడా ఘంటసాల మన హృదయాల్లోనూ చిరస్థాయిగా నిలిచి ప్రతిరోజు పాటలు వింటూనే ఉన్నాము. కనుక ఘంటసాల గారి పాట మనకి ముందు తరాలకి భావితరాలకి ఇదిగా ఉండాలని కోరుకుంటూ నేను భవిష్యత్తు గాన గంధర్వులు అమరగాయకులుగా పద్మశ్రీ ఘంటసాల గారి 48వ వర్ధంతి అనే కన్నా ఆరాధనోత్సవం 48వ ఆరాధనోత్సవాలు ఈరోజు ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో వేంచేసి ఉన్న పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహానికి పాలాభిషేకం మరియు పుష్పాభిషేకం జరిపించారు ఒంగోలు కళాకారులు అందరూ కలిసి. మాస్టర్ గారి గానం వింటూ ఆరోగ్యాన్ని కూడా బాగా చేసుకోవచ్చు. అలాంటి మాస్టర్ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. తర్వాత నాగేశ్వరమ్మ గారు పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పూలమాలలతోటి పుష్పాలంకరణ చేసి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం కళాకారులు అందరం కలిసి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే
నాలుగు సంవత్సరాల నుండి నంది అవార్డులు అవి ఏమి ఇవ్వట్లేదు కళాకారులకి ఎవరికి ఏమి ఇవ్వట్లేదు మా ఉద్దేశం ఏంటంటే గాయని గాయకులకి ఘంటసాల మాస్టర్ గారి పేరు మీదుగా నంది అవార్డులు ఉత్తమ గాయకులుగా అవార్డులు అన్నీ ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము మరి మన ముఖ్యమంత్రి గారు ఇది దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టవలసిందిగా మనవి చేస్తున్నాం చేయడం అనేది మా కళాకారులు అందరూ వచ్చారండి అందరూ ఇంత బాగా చేస్తున్నారంటే ఆయన పెట్టిన భిక్ష మాకు మా చిన్నప్పటి నుంచి ఆయన పాటలు పాడుకుంటూ ఆయన పాటలతోనే మేము జీవిస్తున్నాము మేము అందరం బ్రతుకుతున్నాము ఇంతమంది వేల మంది కళాకారులు ఉన్నారు ఈ వేల మంది కళాకారులందరూ ఆయన పాటలు లేకపోతే మేమంతా మా బ్రతుకులే లేవు మేము అసలు లేనే లేవని మా ఉద్దేశం మేమందరం కళాకారులందరం కలిసికట్టుగా ఉంటూ ఇప్పటికప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా అందరం కలిసి చేస్తూ చాలా బాగా చూసుకుంటున్నాం ఘనసార పాటల గారు వినడం వినేవాళ్ళు కూడా చాలామంది మా పాటలు వినడానికి వచ్చి మమ్మల్ని ఎంతోమంది ఆశీర్వదించేవాళ్ళు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఘంటసాల మాస్టర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా 48వ వర్ధంతి సందర్భంగా కళాకారులందరం కలిపి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏకమయ్యి ఆయన విగ్రహానికి నివాళులు అర్పించుకుంటూ ఆయన ఈ నాలుగేళ్ల నుంచి మేము పోరాడుతున్నాము భారతరత్న ఇవ్వాలని ఈ శత జయంతి సందర్భంగా ఆయనకి భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వారు ఘంటసాల గారి పేరు మీద ఒక ఉత్తమ అవార్డుని కళాకారులకి సంగీత కళాకారులకి సంగీత పాటలు పాడే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఒక అవార్డుని ప్రకటించాలని ముఖ్యంగా ఘంటసాల కళావేదిక తరఫున నేను విన్నవించుకుంటున్నాను శ్రీ గురునదేశ్వర సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి శక్తిపీఠ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం కనుల పండుగగా సాగింది అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ జరిగిన అమ్మవారి కళ్యాణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణ కనులారా తిలకించారు ఈ సందర్భంగా అమ్మవారి పాదసేవకులు ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు లోక కళ్యాణం అమ్మవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు జ్వాలాముఖి అమ్మవారి దర్శించుకున్నారు భక్తులు అమ్మవారి శరణఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది చక్కగా వినిపించడం వారి వంతు వినటం మన వంతు చక్కగా చలించడం మన వంతు మన చెప్పిన వాళ్ళే ఆచరి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక్కసారి జయ శ్రీ మనవులు దీపాయి కంటే నిస్సర్గం ఇక్కడ దీపాలతో
कल्याण महोत्सव रूप शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి. మన పెళ్ళూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తి పీఠంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వార్షిక మహోత్సవాలు అనేటువంటిది ఏదో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కరోనా యొక్క జాగ్రత్తలతో అమ్మవారి యొక్క పీఠంలో అమ్మవారికి 9 నుంచి కూడా 11 వరకు కూడా అత్యంత వైభవపేతంగా అమ్మవారు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున అమ్మవారికి గణపతి పూజ, పుణ్యావాచన, అఖండ స్థాపన, దీక్షాధారణ, పంచవిప్రాసన, గ్రామోత్సవం, తదుపరి 2వ తారీఖున నవావరణార్చన, దశమహావిద్య హోమాలు అనేటువంటి జరిగినాయి. ఈ రోజున 3వ రోజున కళ్యాణం, తదుపరి అమ్మవారి యొక్క కళ్యాణ అనంతరం అన్నప్రసాద వినియోగం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా మాస్కు ధరించి అమ్మవారిని దర్శనం చేసుకుని చక్కగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా దేవాలయ కర్ణాటక రాష్ట్రంలో సాటి ముస్లిం విద్యార్థినులు ప్రాథమిక రాజ్యాంగ హక్కును కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా కుందాపూర్ గవర్నమెంట్ కళాశాలలో విద్యార్థుల హక్కులను హరించడాన్ని ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ తీవ్రంగా ఖండించారు. ఎర్రగొడపాలెం ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో మరియు ముస్లిం పెద్దలు మహిళలు సహకారంతో స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టి మానవారం ప్రదర్శించారు. అనంతరం ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇజ్మాయిల్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పటం మాని రాజ్యాంగం ప్రసాదించిన ప్రజలు ప్రాథమిక హక్కును హరించకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువును బజారుకు ఏడ్చకుండా తక్షణమే చర్యలు తీసుకొని హిజాబ్ ధరించి వస్తున్న ముస్లిం వర్గ విద్యార్థులను కళాశాలలో అనుమతించారని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం విద్యార్థులు, మైనార్టీ నాయకులు షేక్ హబీబ్ బాషా, షేక్ మస్తాన్ వలీ, సిపిఐ పార్టీ నాయకులు సిహెచ్ చెన్నయ్య, కేవీ కృష్ణగౌ, మెడబలిమి చిన్న, ఎర్రగొడపాలెం రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు, ముస్లిం మహిళలు, విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా, టీడీపీ నాయకులు షేక్ జిలానీ, బహుజన ఐక్య వేదిక అధ్యక్షుడు కోటా డేవిడ్, వికేసీ పార్టీ నాయకులు తూమాటి అచ్చయ్య, వైసీపీ పట్టణ అధ్యక్షులు షేక్ జబీవుల్లా, సిపిఐ పార్టీ నాయకులు కొర్రపోలు గురవయ్య తదితరులు పాల్గొన్నారు. దేశము లౌకిక దేశము అంటే అన్ని మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, జైనులు, బుద్ధులు అందరూ ఉన్నారు. అన్ని మతాల కలయికతోటి మన రాజ్యాంగం ఏర్పడింది. ఇక్కడ ఏ మతస్థులు ఆ మతానికి సంబంధించిన సాంప్రదాయాలను చేసుకోవాలి. కానీ కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంటు
ముస్లిం మహిళలకు ముస్లిం మహిళా పిల్లలకు స్కూళ్లకు బుర్ఖా లేకుండా రావాలని హిజాబ్ అంటే బీసీ జనాభా లెక్కల సేకరణ బహిష్కరించాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు. ప్రభుత్వం వెంటనే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.